పేదలకు పని కల్పించి ఆహార భద్రత కల్పించాలని గొప్ప ఆశయంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం రైతుల నోట్లో మట్టి కొట్టి వారి ఉసురు పోసుకుంటుంది. ఈ పథకం ద్వారా చేపట్టే పనులన్నీ రైతులకు ఉపయోగపడేలా రూపొందిస్తే మన ప్రాంతాల్లో రైతులు అభివృద్ధి చెంది తద్వారా దేశం అభివృద్ధి చెందుతుంది. కానీ నేటి ఉపాధి హామీ పథకం రైతులకు ఏమాత్రం ఉపయోగపడకపోగా రైతులకు కూలీలు దొరకకుండా కూలీల కొరతను ఏర్పాటు చేసింది. ఒక గంట పాటు ఏదో కాలక్షేపం కోసం అన్నట్లు కొంత దూరం గడ్డి పీకితే చాలు, వారి వారి అకౌంట్లలో కూలీ డబ్బులు జమ చేస్తున్నారు. దీంతో చాలా మంది ఉపాధి హామీ పనికి మొగ్గు చూపుతున్నారు. ఈ విధంగా ప్రభుత్వ పథకాలు సోమరులను తయారు చేస్తున్నాయి. ప్రభుత్వ పథకం ఏదైనా అంతిమంగా అది ప్రజలకు, గ్రామానికి, రాష్ట్రానికి, దేశానికి ఉపయోగపడేలా ఉండాలి. కానీ నేటి ప్రభుత్వ పథకాలు ప్రజలను సోమరులుగా తయారు చేసే విధంగా ఉంటున్నాయి. ప్రస్తుతం దాదాపుగా కోతలు 70% పూర్తయిన ఈ దశలో తాగునీరు, పంట బోదిలోని గడ్డిని శుభ్రం చేస్తూ మమ అనిపిస్తున్నారు. దీంతో ఈ పథకం రైతులకు ఉపకారం మాట అటుంచితే అపకారం చేసేలా ఉంది. ఉన్న కొంతమంది ఉపాధి పనికి పోవడంతో రైతులకు కూలీల కొరత ఏర్పడుతుంది. దీంతో రైతులు ఎక్కువ మొత్తం వెచ్చించి యంత్రాలపై ఆధారపడవలసి వస్తుందని గొగ్గోలు పెడుతున్నారు. ఉపాధి హామీ పథకంలో ఇప్పుడు రైతులకి ఎటువంటి ఉపకారం లేదు. బోధులు తవ్వటం వల్ల ఇప్పుడు రైతుకి అసలు ఉపకారం లేదు. ఎందుకంటే నీటి మీద పైపైన కోత తప్ప చేయండదు. ఎండిపోయిన తర్వాత తవ్వితే తొలకరకు రైతుకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు తవ్వటం వల్ల మాకు ఏ విధమైన ఉపకారం లేదు. ఇంకా తడిసిపోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. దాని గురించి ప్రభుత్వం ఏం చేయాలంటే రైతులను ఆదుకోవాలంటే ఉపాధి హామీ పథకం పనులు వచ్చే టైంలో కాకుండా పనులు లేని టైంలో పెట్టుకుంటే మాకు ఇబ్బంది ఉండదని మా అభిప్రాయం. ఈ సంవత్సరం రైతులకు దాళవాడ సరిపడా వచ్చిందని స్టార్టింగ్లో చాలా ఇబ్బంది పడింది. ఇప్పుడు అవసరం లేని టైంలో ఇప్పుడు సంఖ్యల మీద కట్టి రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు ఎవరికైనా 99% అవసరం లేదు. దానివల్ల పనులు తడిసిపోవడం అలాంటి ఇబ్బందులు ఏమన్నా తడిసిపోతున్నాయి. సీలే తడిసిపోయినాయండి. కోయడానికి ఇంకా 10 రోజులు ఎక్కబోను.